అదేవిధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారులు జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద, తోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరాగాంధీ పేదలకు భూములను ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచి ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి. అదేవిధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు, ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు, ఇప్పుడు సాంకేతిక యుగం మారింది, 21వ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డం, ఈరోజు కంప్యూటర్ విప్లవం కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులను ఇచ్చి ఇవాళ టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది, అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈరోజు మనం చర్చించుకోవాలి. అదేవిధంగా స్థానిక సంస్థలలో ఈరోజు ఇక్కడనే మా మేయర్ గారు ఉన్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే, పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాదులు వేసిండ్రు కాబట్టి ఈరోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్టసభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదులు వేసిందన్న సంగతి ఈరోజు మనం చర్చించుకోవాలి. అదేవిధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచానికి మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు. ఈ విధంగా ఈ దేశాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. మరి 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, ఈనాడు నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్కు ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే 2014లో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిన ఎంత అంతరం, ఎంత వ్యత్యాసం, ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది, ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్ని దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందల కనిపించింది. హమ్ దో హమారే దో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈరోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి,
తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. ఆ పని చేయలేదు. ఆ పని చేయనప్పుడు జరిగిన ఉక్కతవకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను అమలు చేయకపోను, 4 రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది. అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి, మీరు వెళ్ళి నిరసన తెలపండి అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు పిలిపించాడు. ఈరోజు మనమందరం ఈడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్ది నిరసన తెలిపి ఈరోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం, ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది, కేవలం 2 వ్యక్తులకు దోషపెడుతున్నారు, మరో 2 వ్యక్తులు అన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచానికి తెలియాలి అని ఈరోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం. ఇది అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి 1,000,000 మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే. అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్నా.